పొందుతాను. 2018లో మేషరాశి పై శనిచర ప్రభావం. శనిచరుడు మేషరాశి నుండి 9వ రాశిలో ఈ సంవత్సరం అంతా ఉంటాడు. మేషరాశి జాతకులకు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి ప్రణాళికను అమలు పరుస్తారు. ఉద్యోగులు డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ మీద కుట్ర జరిగే అవకాశం ఉంది. నమ్మకస్తులపైన కూడా ఒక కన్నేసి ఉంచండి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. దీర్ఘకాలిక తీర్థయాత్ర విహారయాత్ర చేయవచ్చు. 18 ఏప్రిల్ నుండి 19 సెప్టెంబర్ వరకు శని వక్రీకరించడం వల్ల దేన్ని కూడా పూర్తిగా చదవకుండా సంతకం చేయరాదు, నష్టపోతారు. సంతానంలో ఆస్తి తగాద సులువుగా పరిష్కారం అవుతుంది. క్రమ పద్ధతిలో పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి. సహచరులు తోటి ఉద్యోగుల సంపూర్ణ సహకారం ఉంటుంది. మంచి ఫలితం కోసమే శనిచ్చర ఉంగరాన్ని కుడి చేతి మధ్యవేలికి ధరించాలి. మేషరాశి వారికి దోష నివారణ ఉపాయాలు. మంగళవారం నాడు ఉపవాసం చేయాలి. వీలైనంత ద్రవ పదార్థాలు సేవించాలి. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. పునర్వాసు నక్షత్రం ఉన్నప్పుడు 5 గురువంద గింజల ఎత్తు త్రికోణాకారం పగడం ధరించాలి. దీనివల్ల పనులకు విఘ్నం కలగదు, శత్రుజయం కలుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించాలి. 27 మంగళవారం ఒక వికలాంగునికి ముష్టాన్నం సమర్పించాలి. భోజనంలో ఎక్కువగా ఎర్రని పదార్థాలు ఉపయోగించాలి. సిద్ధిదాయక సాధనలు భైరవ సాధన, శ్వేతార్క గణపతి సాధన చేయాలి. మేషరాశి అభీష్ట సిద్ధి ఉపాయాలు. దాంపత్య జీవితంలో ఒత్తిడి ఉంటే దానిని నివారించడానికి శుక్రవారం ఒక కన్యను పిలిచి తెల్లని తీపి పదార్థం తినిపించాలి. ఈ ప్రయోగం 11 సార్లు చేయాలి. మేషరాశి జాతకులు ఏ ముఖ్యమైన పని అయినా మంగళవారం నాడు ప్రారంభిస్తే శ్రేష్ఠ ఫలం లభిస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి బూందీ సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో హఠాత్తుగా చిక్కులు కలగవు. జీవితంలో ఉన్నతి సాధించవలసిన జాతకులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. కోప స్వభావం కలవారు ఎరుపు రంగు వస్త్రాలు మానేయాలి. ఎవరైనా ఎరుపు రంగు వస్తువులు కానుకగా ఇచ్చినా స్వీకరించకూడదు. సాధన చేసే గదిలో కానీ పూజ గదిలో కానీ గోడలకు ఎరుపు రంగు వేస్తే శీఘ్రంగా సాఫల్యం లభిస్తుంది. విద్యాధ్యయనంలో ఉన్నతి కోసం ఈ రాశివారు ఇంట్లో ఎరుపు రంగు పూలు పూస్తే మొక్కలను పెంచాలి. ఈ రాశివారు సాహంగా ఉన్నప్పుడు మంగళవారం నాడు ఎర్ర చందనం తిలకం ధరించాలి. ఉద్యోగంలో నడుమ నడుమ విరామం ఏర్పడుతుంటే ఆకుపచ్చ పూలు, ఆకులు ఉన్న మొక్కలను ఇంట్లో పెంచి నీరు పోస్తుండాలి. మేషరాశి వారు జీవితంలో అన్ని విధాల ఉన్నతి కోసం శివాలయంలో సోమవారం నాడు పచ్చి పాలు సమర్పించాలి. పైతృక సంపద నిలువధనం అభివృద్ధి కోసం తామర గింజల మాలను ఎర్రని వస్త్రంలో చుట్టి నగదు పెట్టిలో ఉంచాలి. దురదృష్టవశాత్తు ధనాగమనం తగ్గితే గులాబీ జలంలో పసుపు చందనము నూరి కమలం కాడతో అరటి చెట్టుకు ఉన్న ఆకుపై ఆకు చెట్టుకే ఉండాలి. కింది మంత్రం రాసి చెట్టుకు పసుపు రంగు వస్త్రం చుట్టాలి. మంత్రం ఓం భ్రూం బృహస్పతే నమః. రుణబాధ ఉంటే శ్వేతార్క గణపతికి అలంకరణ సమర్పించి వెండి తొడుగు పెట్టి పంచాపచార పూజ చేసి ధనస్థానంలో ఉంచాలి. దీపావళి నాటి రాత్రి ఎర్రచందనం కుంకుమ పువ్వు కలిపి నూరి తెల్లని వస్త్రానికి అద్దాలి. ఆ వస్త్రం నగదు పెట్టిలో పరిచి ఉంచాలి. సమృద్ధి నిత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధనహానికి అవకాశం ఉండదు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.